పని చేసిన వాషింగ్ పౌడర్ నిర్మ నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య దోస్తి తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల దూకుడు పెంచారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేశారు ఆ తర్వాత నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కూడా షర్మిల తన గళ్ళాన్ని వినిపిస్తూ వస్తున్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు ఇక తాజాగా కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వాషింగ్ పౌడర్ నిర్మ కేసీఆర్ కు సైతం పంచేసినట్టుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు నిర్మతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది బీజేపీతో దోస్తీ బయటపడింది కారు కమలం రెండు ఒకటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ ముఖంలో కనపడ్డది నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర మోడీని పల్లెత్తు మాట కూడా అనటం లేదు బిడ్డ లిక్కర్ స్కామ్ లో దొరకగానే ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడని షర్మిల ఆరోపణలు చేశారు కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండు అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ జనాలను పిచ్చోళ్లను చేయటమే బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఎజెండా నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా ఇన్నాళ్ళు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదే ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా ప్రీ పోల్ ఒప్పందమా పోస్ట్ పోల్ ఒప్పందమా అని షర్మిల ప్రశ్నించారు కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్ దొర అసలు విషయం బయటపెట్టు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపటమే బీజేపీ రహస్య ఒప్పందమా బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారటమే సీక్రెట్ అగ్రిమెంటా కేసీఆర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించటమే తెర వెనుక ఒప్పందమా ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత తక్షణం బీజేపీ నోరు విప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కాగా సీఎం కేసీఆర్ వరుస సభలతో బిజీగా ఉన్నారు నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు దీనితో కేసీఆర్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి